हाय फ्रेंड्स ना पेरु राज मेरु चूस्तुन्नारु बेसिक कोचिंग पी चैनल मेरु प्राइवेट कानी गवर्नमेंट जॉब्स कोसम सर्च चेस्तुन्नट्लयिते ई चैनल नी सब्सक्राइब चेसुकोंडी अलागे बेल ऐकान नी क्लिक चेसुकोंडी मा चैनल लो जॉब्स इन्फॉर्मेशन मरियु बेसिक कोचिंग इव्वबडुतुंदी ओके फ्रेंड्स टॉपिक लोकि वेल्दाम इवाला मी मुंदु मूडु मंची जॉब्स तो मी मुंदुकु वच्चिन फ्रेंड्स फस्ट जॉब विषयानिकि वच्चिनट्लयिते अग्रवाल पैकर्स एंड मूवर्स डीआरएस ग्रूप वाळ्ळु बिल्लिंग एग्जिक्यूटिव्स जॉब्स कोसम हायर चेस्तुन्नारु ओके जॉब डिटेल्स विषयानिकि वच्चिनट्लयिते शालरी वच्चेसि 9000 टू 13000 पर मंथ उंदी फ्रेंड्स शालरी मंचिगाने उंदी ओके जॉब टाइप फुल टाइम वर्क फ्रेंड्स पार्ट टाइम कादु वॉकिंग्स जरुगुतुन्नायि फुल जॉब डिस्क्रिप्शन विषयानिकि वच्चिनट्लयिते फ्रेंड्स इमीडियट रिक्वायरमेंट्स इन बिल्लिंग फॉर अग्रवाल पैकर्स एंड मूवर्स डीआरएस ग्रूप అంటే అగ్రవాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ డిఆర్ఎస్ గ్రూప్ వాళ్ళు ఇమీడియట్ రిక్వైర్మెంట్ కోసం బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ని హైర్ చేస్తున్నారు ఇమీడియట్లీ రిక్వైర్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఓకే డిస్క్రిప్షన్ విషయానికి వచ్చినట్లయితే రిసీవింగ్ అండ్ సార్టింగ్ ఇన్కమింగ్ పేమెంట్స్ విత్ అటెన్షన్ టు క్రెడిటబిలిటీ మరియు సెకండ్ విషయానికి వచ్చినట్లయితే మేనేజింగ్ ద స్టేటస్ ఆఫ్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఇన్కన్సిస్టెన్సీస్ రిసీవింగ్ బిల్స్ రిసిప్ట్స్ అండ్ ఇన్వాయిసెస్ ఫ్రెండ్స్ ఒక బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్కి ఏ వర్క్స్ అయితే ఉంటాయో ఆ వర్క్స్ అన్నీ ఆ డ్యూటీస్ అన్నీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇన్కమింగ్ పేమెంట్స్ పేమెంట్స్ ఏ హ్యాండిల్ చేసుకోవడము మరియు ఇన్వాయిస్లు ఇవ్వడము మరియు రిసిప్ట్స్ ఇవ్వడము బిల్స్ ఇవ్వడము బిల్స్ తీసుకోవడము దట్స్ ఇట్ అలాంటి వర్క్స్ ఒక బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన వర్క్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చెక్ ద వ్యాలిడిటీ ఆఫ్ డెబిట్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిల్ చేసామనుకోండి ఆ బిల్ అకౌంట్స్ చెక్ చేసుకోవాలి అమౌంట్ ఎంత వచ్చింది ఏమైనా షార్ట్ అవుతుందా షార్ట్ కావట్లేదా మొత్తం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది ఓకే ఫ్రెండ్స్ స్కిల్స్ రిక్వైర్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అన్నారు ఫ్రెండ్స్ హిందీ మరియు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలంట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుడ్ కమాండ్ ఓవర్ ఎక్సెల్ మ్యాండేటరీ కంపల్సరీ అంటున్నారు మ్యాండేటరీ ఎక్సెల్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే బెటర్ ఇఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారంట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జాబ్ టైప్స్ చెప్పాను కదా ఫుల్ టైం వాకిన్స్ శాలరీ కూడా చెప్పాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ డిగ్రీని ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇంటర్ కూడా ఉంటే అప్లై చేసుకోవచ్చు బట్ ఈ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ గుడ్ కమాండ్ ఓవర్ ఎక్సెల్ వచ్చి ఉండాలి మరియు హిందీ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే 12th పాస్ అయినా అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు బట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను అంట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ విషయానికి వచ్చినట్లయితే వే హౌస్ పికర్స్ స్కేల్ అండ్ వర్క్స్ వాళ్ళు వేర్ హౌస్ స్పీకర్స్కి హైర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వచ్చినట్లయితే జాబ్ డీటెయిల్స్కి శాలరీ 9000 టు 10000 పర్ మంత్ ఫ్రెండ్స్ 9000 టు 10000 ఓకే ఫుల్ టైం వర్క్ ఇది పార్ట్ టైం కాదు నెంబర్ ఆఫ్ హైర్స్ వచ్చేసి అంటే వేకెన్సీస్ వచ్చేసి 10+ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ కామర్స్ సెక్టర్ అంట ఫ్రెండ్స్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఆర్డర్ కాపీ ఫిక్ ద రిలెవెంట్ ఐటమ్స్ from racks warehouse and replace and place them it right crates for completion of the entire assigned order and associate will handle the role of pickers ante friends ippudu job vachesi warehouse pickers kada aa warehouse lo em em untayi రిసిప్ట్ ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ ఆ ఆర్డర్ వచ్చిన దాని మీద ఏ ర్యాక్లో ఐటమ్ ఉంది అది చూసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఒకవేళ ప్రొడక్ట్స్ వచ్చాయనుకోండి ఆ ప్రొడక్ట్స్ని ఏ ర్యాక్లో పెట్టాలి మనము అనే ర్యాక్స్ ఎక్కడ పెట్టాలి అనే పికింగ్ చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరియు 6 డేస్ వర్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే 6 డేస్ వర్క్ ఉంటుంది 1 డే వీక్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ వీక్లో ఓకే వీక్ ఆఫ్ అనేది సండేనే కాదు రొటేషనల్గా ఉంటుంది ఒకరోజు సండే ఒకరోజు మండే అట్లా సంథింగ్ ఒకసారి అట్లా ఇస్తారు వీక్ ఆఫ్లు ఓకే ఫ్రెండ్స్ షిఫ్ట్ 3 షిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ షిఫ్ట్లో అయినా మీరు అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన షిఫ్ట్ లేదా మీరు డిసైడ్ చేసుకున్న షిఫ్ట్ బట్టి మీకు ఏదైతే వీలుగా ఉంటుందో ఆ షిఫ్ట్కి వెళ్ళిపోండి ఓకే ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 10th పాస్ అంటున్నారు కెన్ రీడ్ ఇంగ్లీష్ జస్ట్ ఇంగ్లీష్ చదవడం వచ్చే చాలు మాట్లాడడం కూడా అవసరం లేదు చదవడం ఇంగ్లీష్ చదవడం వస్తే చాలు మినిమం 10th క్లాస్ అంటే 10th క్లాస్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేల్ కెన్ అప్లై ఫర్ ద సేమ్
ఓకే మీల్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే జాబ్ టైప్ ఫుల్ టైం ఫ్రెండ్స్, శాలరీ 10,000 పర్ మంత్ ఉంటుంది, మరియు ప్రొవిడెంట్ ఫండ్ ఇస్తున్నారు, పిఎఫ్ ఇస్తున్నారు, ఈఎస్ఐ ఇస్తున్నారు, మరియు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ప్లస్ ఓవర్ టైం ఓటీలు చేసుకుంటే 60 రూపీస్ పర్ అవర్, ఓవర్ టైం డ్యూటీ చేస్తే ఫ్రెండ్స్ 60 రూపీస్, గంటకి 60 రూపీస్ ఇస్తారంట ఫ్రెండ్స్. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ 8604768789. ఈ కాంటాక్ట్ నెంబర్స్ నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి, ఇక్కడ కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, శాలరీ 9,000 to 10,000 శాలరీ మంచిగానే ఉంది, ఎందుకంటే క్వాలిఫికేషన్ 10th క్లాసే కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారంట ఫ్రెండ్స్, లేకున్నా పర్లేదు అప్లై చేసుకోవచ్చు, కాల్ చేసి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను, బెనిఫిట్స్ ప్రొవిడెంట్ ఫండ్స్, పిఎఫ్ ఇస్తారట. ఓకే నెక్స్ట్ జాబ్ విషయానికి వచ్చినట్లయితే మంచి జాబ్ ఫ్రెండ్స్ హెరిటేజ్లో. హెరిటేజ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, హెల్త్ అండ్ హ్యాపీనెస్ హెరిటేజ్ హెరిటేజ్. ఓకే ఫ్రెండ్స్, రిక్వైర్డ్ క్యాషియర్ ఓల్డ్ సిటీ, ఓల్డ్ సిటీలో క్యాషియర్ హెరిటేజ్లో ఓల్డ్ సిటీలోని క్యాషియర్కి హైర్ చేస్తున్నారు క్యాషియర్స్ జాబ్స్కి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చినట్లయితే ఫ్రెండ్స్, గ్రీటింగ్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, హెరిటేజ్ మీకు తెలిసే ఉంటుంది, అందరికి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది హెరిటేజ్ గురించి. వీ హ్యావ్ ఓపెనింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ క్యాషియర్స్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ అప్డేటెడ్ ప్రొఫైల్స్ టు సమ్ ఫ్రెండ్స్. మీ యొక్క రెజ్యూమ్ని ఈ రామ్ కిరణ్ RAMKIRAN.S@heritagefoods.in అనే మెయిల్కి మీ రెజ్యూమ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు మీ మెయిల్ ద్వారా కానీ, లేకపోతే మీకు కాల్ అని చూసి కాంటాక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి లింక్ ఇస్తాను, మరియు అది అలాగే ఈమెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసి అప్లై చేసుకోండి. వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ షాంషీర్ గంజ్ ఓల్డ్ సిటీ, హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నోట్, ఈ నోట్ ఇచ్చారు చూడండి, ప్రిఫరబుల్ మెయిల్ క్యాండిడేట్స్ విత్ అంటే మెయిల్ క్యాండిడేట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట ఫ్రెండ్స్. 0.6 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు, అంటే 1/2 ఇయర్ to 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, లేకున్నా పర్లేదు బట్ ఎక్కువ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారంట ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, రెగ్యులర్ అప్డేటింగ్ ఆఫ్ ఆల్ క్యాష్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, అసిస్టెంట్ ప్రాసెసింగ్ అండ్ ఫైనలైజింగ్ అకౌంట్స్, చెకింగ్ వెరిఫికేషన్ ఆఫ్ బిల్స్ పేయబుల్, ప్రిపరేషన్ ఆఫ్ పేమెంట్ వోచర్స్ అండ్ అకౌంటింగ్ విత్ ప్రాపర్ నేరేషన్ ఆన్ డైలీ బేసిస్. ఓకే ఫ్రెండ్స్, ఒక క్యాషియర్ చేయవలసిన వర్క్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ప్రెట్టి క్యాష్ హ్యాండ్లింగ్, రెగ్యులర్ కోఆర్డినేషన్ అండ్ లయజన్ విత్ బ్యాంక్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, రెగ్యులర్ అప్డేట్ ఇంప్లిమెంటేషన్ అండ్ జనరేట్ రిపోర్ట్స్ ఫర్ ఫైనాన్షియల్ మోడల్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక క్యాషియర్ చేయాల్సిన వర్క్స్ అన్నీ మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ. ఓకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే ఫ్రెండ్స్, బీకామ్ ఈజ్ మ్యాండటరీ అంటున్నారు, బీకామ్ అయితే ఉండాలి అంటున్నారు. కంప్యూటర్స్ అయినా పర్లేదు, జనరల్ అయినా పర్లేదు, కానీ బీకామ్ ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, లేకపోతే ఎంబీఏ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎంకామ్ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తారు, బీకామ్ ఉంటే చాలు మాండటరీ అంటున్నారు, అంటే అవసరం అంటున్నారు, కంపల్సరీ బీకామ్ ఉండాలి, దానికంటే తక్కువ ఉంటే తీసుకోరు ఫ్రెండ్స్. ఓకే బీకామ్ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ మంచిగానే ఉంది, 1,25,000 to 1,75,000 పర్ యానం ఫ్రెండ్స్, అంటే సంవత్సరానికి అంత ఇస్తారు ఫ్రెండ్స్. ఇండస్ట్రీ వచ్చేసి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఫుడ్స్ బెవరేజెస్. ఓకే ఫ్రెండ్స్, ఫంక్షనల్ ఏరియా అకౌంట్స్, ఫైనాన్స్, ట్యాక్స్, కంపెనీ సెక్రటరీ, ఆడిట్. ఓకే ఫ్రెండ్స్, ఒక క్యాషియర్ చేయాల్సిన వర్క్స్ అవి. ఓకే అకౌంట్స్, రోల్ క్యాటగిరీ అకౌంట్స్, అకౌంటెంట్స్ లెక్క ఫ్రెండ్స్. ఓకే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అకౌంటెంట్, ఒక అకౌంటెంట్ క్యాషియర్ అకౌంటెంట్ చేయాల్సిన వర్క్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే డిజైర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్, ప్లీజ్ రిఫర్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ అబౌట్ సంథింగ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, పీజీ ఉంటే ఎంకామ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, బీకామ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మంచి మంచి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.